थैंक यू। सिद्दिपेट जिला हुस्नाबाद वर्तल सतीश कुमार एमएलए गा प्रचारण प्रारंभिंचारु। अक्कन्नपेट मंडल में ई रोजु सुडिगाली पर्यटन चेस्तुन्नारु। गड़प गड़पकु गल्ली गल्ली वेल्तुन्नाडु। मनम पेद्द तांडा चिन्न तांडा ई तांडल ग्रामाल प्रांतालु वेल्तुन्नामु। मनं चूडोच्चु प्रति ग्रामानिकि कूडा बीडी रोड अदेंगा इतर मौलिक संक्षेम पथकालु एवेवि उन्नायो राष्ट्रंलोने हुस्नाबाद नियोजकवर्गंकि वच्चिनदनि तेलुस्तुंदि। निजंगाने तर्वात मूडोसारि गेलिस्ते हुस्नाबाद नियोजकवर्गंलो चेयाल्सिन पनुलु एमुन्नायो तेलुसुकुने प्रयत्नं चेद्दां। नमस्ते अंडि सतीश कुमार गारु, मीरु निजंगाने इप्पुडु मूडोसारि प्रजल वद्दकु ओट्ल कोसं वेल्तुन्नारु, असलु प्रजलु ए विधंगा स్వాగతిస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారండి. వాళ్ళకు మాకు ప్రజలు ఓటర్స్ కాదు, ఒక కుటుంబ సభ్యుల లెక్క సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ పోయినా కానీ అతను ఏ కులము ఏ మతము అని కాదు, సారు మేము గంతయ్య ఎమ్మెల్యే గారు మేము అన్నట్టే ఉంటారు తప్ప ఇక్కడ సంబంధాలు అట్లే ఉన్నాయి మా దగ్గర, అట్లే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ఈసారి ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఖచ్చితంగా ఒడితేల సతీష్ను ఉడగొడతామంటున్నారు, నిజంగా అది ప్రభావం మీ మీద ఎంతవరకు ఉండగలుగుతుంది పార్టీల ప్రభావం? ఇవాళ డేట్ వచ్చేసి 18వ తారీఖు, 19వ తారీఖు. ఇప్పటివరకు నా ప్రతిపక్షం ఎవరు నాకే తెలియదు, వారి గురించి నేను ఏం మాట్లాడాలి? వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు తప్ప ఏం తెలియదు. ఏది ఎట్లున్నా కానీ నాకు మా ఒక కుటుంబ సభ్యులు నా వెంట ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు తప్పకుండా వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పి నేను మనసారా నమ్ముతున్నాను. కొన్ని చోట్ల నిరసన వ్యక్తమవుతుంది అంటున్నారు, కొన్ని చోట్ల అడ్డుకుంటున్నారు అంటున్నారు, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరుగుతుందా? అడ్డుకోవడం లేదు, నిరసన లేదు. ఏదో నలుగురు వచ్చి ఏదో మాట్లాడు, ఏదో రాలేదు అని చెప్పి అన్నట్టు తప్ప వేరే ఏం కనబడతలేదు. దాన్ని కూడా మేము నచ్చి చెప్తున్నాం వాళ్ళకు, ఇందుకోసం రాలేదు ఇందుకోసం ఇవ్వలేదు. మేము తప్పకుండా ఎన్నికల తర్వాత మీరు ఆశీర్వదిస్తే మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే తప్పకుండా మనకు అవన్నీ వస్తాయి. దాని గురించి మీరు ఎప్పుడు కూడా ఏదో అవుతుందని చెప్పి అనుకోండి అవద్దాము. ఏదో తప్పుడు ప్రచారాన్ని మాత్రం మీరు నమ్మకండి అని చెప్పి చెప్తున్నాం. అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు? వెరీ సింపుల్ అండి, ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినవి కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం కొత్తగా పెట్టిన పథకాలే వాళ్ళకి కావాలనుకుంటున్నాం, దళిత బంధు కానీ లేకపోతే గృహలక్ష్మి కానివ్వండి లేకపోతే బీసీ బంధు కానీ ఇటువంటి కావాలని కోరుతున్నారు. మొన్న మాకు బీసీ బంధు ఒక 300 వచ్చినాయి, ఇచ్చేస్తాం. అదేవిధంగా 3000 గృహలక్ష్మి వచ్చినాయి, అవి కూడా మేము ఇచ్చేస్తాం. అదేవిధంగా మాకు 1100 దళిత బంధు వచ్చినాయి, అవి మాత్రం వాళ్ళే వచ్చి చెప్పిండ్రు మీరు ఇప్పుడు ఇవ్వకండి సార్ ఇబ్బంది అవుతుంది మనకు. మనం తప్పకుండా ఎన్నికల తర్వాత మీరు విలేజ్ వైజ్ ఇచ్చుకుంటారండి ఒక్కొక్క గ్రామం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నాకు 100 వస్తే 100 వచ్చేది ఉంటే అట్లే 3 గ్రామాలకు ఇవ్వడం జరిగింది, 3 మండలాలలో ఒక్కొక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామం మొత్తం సాచురేషన్ పద్ధతిలో ఇస్తే ఆ గ్రామంలో వీడు పెద్ద వాడు చిన్న అనుకుని ఉండదు సార్, అట్లా ఇద్దాం బాగుంటుందని చెప్పి వాళ్ళే మాకు రిక్వెస్ట్ చేస్తేనే నేను దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టడం జరిగింది. తప్పకుండా నమ్మకం అయితే మాకు ఉన్నది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్న నమ్మకం నాకున్నది. నేనైతే మాట వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాను, 100% నిలబెడతానని కూడా తెలియజేస్తున్నాను. అంటే ఒకవేళ ఈ 2 పర్యాయాలు 14, 18 తర్వాత కూడా 8000 కోట్లతో ఈ మన హుస్నాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ చేశారు, మూడోసారి గెలిస్తే ఏం చేయాల్సిన అవసరం ఉన్నది? ఇప్పుడు 8000 కోట్లు కనుక అనేది ఉంటే గత 2014 కన్నా ముందు చూసుకుంటే హుస్నాబాద్లో ఈ తండాలకు తొబ లేకుండే, కరెంట్ లేకుండే, ట్రాన్స్ఫార్మర్స్ లేకుండే, పవర్ లేకుండే ఇవాళ 2023 మనం గెలుస్తున్నాం. సీసీ రోడ్డు 100% సీసీ రోడ్డు, ఈ తటకు పవర్ వచ్చింది బ్రహ్మాండంగా. ఇల్లు కూడా మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయిందో. అదేవిధంగా మాకు భూగర్భ జిల్లా కూడా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఇటు గౌరవెల్లి ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఉన్నది. ఇదే కాంగ్రెస్ సిపిఐ ఉన్న బీజేపీ వాళ్ళు కోట్ల కేసెస్ ఉన్న ఎన్జిటీ ఉంది కాబట్టి అది ఆగిపోయింది కానీ లేకపోతే ఇప్పటి నీళ్ళు కూడా మాకు వచ్చేది. పండిన పంట ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలు పెట్టేసి గ్రామాలపైనే కొనడం జరుగుతుంది, వాళ్ళ ఆర్థికంగా కూడా బలోపేతం అవుతున్నారు. ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మా మీద ఒక మంచి ప్రేమ అభిమానం ఉన్నది, మేము కూడా ఆ విధంగానే ప్రేమ అభిమానం చూస్తున్నాం. ఏ రాత్రి ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ హెల్త్ ప్రాబ్లం వచ్చేది ఉంటే 24 అవర్స్ నేను అవైలబిలిటీ ఉంటున్నాను వాళ్ళకి ఇమ్మీడియట్గా హెల్త్. ఇవాళ కూడా వాస్తవంగా ఇవాళ కూడా ఇప్పుడు నేను మల్లంపల్లి లోపల క్యాంపెయినింగ్ అనగా గోపాల్పూర్ నుంచి లోకల్ వచ్చి సార్ పలానా ఆయనకు మన హెడ్కు దెబ్బతాకింది, ఫెయింటింగ్ పొజిషన్లో ఉన్నారు, పలానా హాస్పిటల్లో మాకు బాగా ఖర్చు అవుతుంది, మీకు ఇమీడియట్గా మీరు దానికి ఏమైనా చేయాలి అంటే ఎంజీఎం మాట్లాడి బెడ్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లో కూడా అంటే మమేకమైనం తప్ప ఇంకా వేరే రకంగా ఏం చెప్పరాదు, ఎనీటైమ్ 24 అవర్స్ అట్లా కలుస్తుంటారు, మేము కూడా వాళ్ళకి పనిచేస్తుంటాం కాబట్టి ఆ విధంగా మేము కలిసిపోయినాం కాబట్టి. అదేవిధంగా అభివృద్ధి కూడా జరిగింది, మేము తమ్ముందు అడిగిన ఎన్ని పైసలు అభివృద్ధి అయిందని దాదాపు 9000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చినని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 86000 మందికి పెన్షన్ వస్తుంది నియోజకవర్గం లోపల. ఇదే కాకుండా దాదాపు మాకు ఈ
దళిత రైతు బంధు అనేది 68,000 మందికి రైతు బంధు వస్తుంది మా దగ్గర టోటల్ గా రుణమాఫీ అనేది బ్రహ్మాండంగా 100,000 రూపాయల రుణమాఫీ వరకు దర్దాపు అందరికీ అయిపోయింది ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా ఈ విధంగా అన్ని కూడా చేస్తున్నాం తెలుసుకోండి ఇప్పటి వరకు రెండు సార్లు కూడా హ్యాట్రిక్ సాధించారు మూడోసారి ఎంత మెజారిటీతో ఉస్మానాబాద్ గెలబోతుంది మొదటిసారి 34,000 మెజారిటీ ఇచ్చినండి తెలంగాణ రాష్ట్రం సాధించినాం కాబట్టి రెండోసారికి మేము చేసిన పనులతోని ముఖ్యమంత్రి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోని వారు చేసిన పనులతోని 72,000 మెజారిటీ వచ్చిండు 100% అది క్రాస్ అయ్యే అవకాశమే కనబడుతుందని తెలుస్తుంది ఓకే నిజంగానే కాంగ్రెస్ ఇలాంటి మంచి నీటి ప్రాజెక్టు కట్టారు ఇంకా కట్టారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎందుకు ఈ ప్రతిపక్షాలు మీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఇది పొలిటికల్ సిస్టమ్ ఇది ఎవరినన్నా వాళ్ళు నన్నే అనాలి కదా ఇప్పుడు ఏవన్నీ నేనే కదా ముద్ద ఆయన దేనికైనా కానీ కాబట్టి అన్నీ అనాలి కాబట్టి నన్ను అంటేనే వాళ్ళకు ప్రచారం అవుతుందని చెప్పి భావన ఉంది కాబట్టి నన్ను అంటున్నారు అంతకన్నా కూడా ఏం లేదు ఇందులో చూడొచ్చు నిజంగానే ఉస్మానాబాద్లో దాదాపు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాను మూడోసారి కూడా మా ప్రజలు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా మాకు ఖచ్చితంగా మెజార్టీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి 14-18 కంటే 23లో మరీ భారీగా మెజార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతిపక్షాలు మాట్లాడాలని తప్ప నిజంగా వాళ్ళు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు మా ప్రజల్ని అడగండి మా గల్లీలకు చూడండి సీసీ రోడ్లు చూడండి బీటీ రోడ్లు కావచ్చు ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాము ఎక్కడ నిరసన లాంటి కార్యక్రమాలు లేవు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని స్వాగతిస్తున్నాము పరిష్కారం చేస్తామని చెప్పి ఆ ఉస్మానాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే వర్తల సతీష్ చెప్తున్నాడు ఓటు స్టూడియో